ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న నిరసనలు 265వ రోజుకు చేరుకున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ రైతులు, రైతు కూలీలు రాజధాని గ్రామంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలు ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతు చేత కంటతడి పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడిన దాఖలాలు లేవని రైతులు తెలిపారు. రైతు లేనిదే రాజ్యమే లేదు. రైతు రాజ్యానికి వెన్నుముక లాంటి వాడు. అట్లాంటి రైతుని వెన్నుముక విరగొడితే ఈ రాజ్యం ఎలా బాగుంటుంది? ఆడవాళ్ళు కన్నీటి బొట్టు నేలపై పడితే ఎంత అరిష్టమో, అలాగే రైతుని నాశనం చేసిన ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు రాజకీయ సంక్షోభంలో పడిపోయిందండి. ఇది పెదపరిమిలో టీడీపీ రైతు సంఘం నేత నూతలపాటి రామారావు ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న దీక్షలు 265వ రోజుకు చేరుకున్నాయి. రైతులు 3 రాజధానుల వికేంద్రీకరణను చేయవద్దు అంటూ నినదించారు. 5 కోట్ల ఆంధ్రుల హక్కు అమరావతి రాజధాని అని తెలిపారు. న్యాయం అడిగితే కేసులు పెడతారా అని న్యాయం అడిగారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనస్సు మార్చుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఒప్పుకుని అధికారంలోకి రాగానే 3 రాజధానుల వికేంద్రీకరణ చేయటం సమంజసం కాదన్నారు. విరమించుకోవాలి 3 రాజధాని ప్రకటనలో. సీఎం 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 సీఎం.